శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేదైతే చాలామంది నాకు మెసేజ్ రూపంలో చెప్తున్నారు, అమ్మా అసలు బీరువా ఏ కలర్ ఉండాలి, బీరువా ఏ కలర్ ఉండాలి. ఇదే చాలామంది, అందులోనూ ఫోన్ చేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. నేను బీరువా గురించి చేసిన వీడియో, ఆ బీరువా ఎక్కడ పెట్టుకోవాలన్నది చేసిన తర్వాత చాలామంది పెట్టుకున్న తర్వాత చాలా బాగా రిజల్ట్ వచ్చిందమ్మా అనేసి అన్నారు. సరే, సంతోషం, అది భగవంతుడు మనకి ఇచ్చారు. అక్కడ పెట్టుకుంటే అలా ఉంటుంది, ఆ భగవంతుడు కరుణిస్తారు అని అన్నాను. పెట్టుకున్నారు, పెట్టుకున్న తర్వాత అందరూ బాగున్నారు, సంతోషం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, మీ అందరికీ తెలుసేమో అనుకున్నాను కానీ బీరువా కలర్ ఎలా ఉండాలమ్మా అనేసి అడుగుతున్నారు. చూడండి, చాలామంది వీళ్ళల్లో అయినా ఈ వీడియో చెయ్యాలని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే కొంతమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో బీరువాని చూస్తుంటే ఆ బీరువాకి అంతటికి నీలం రంగు వేసేసి, లేదంటే డిజైన్ల కింద బ్లాక్ వేసి ఒక రకమైన షేడ్లో, అంటే ఇప్పుడు మనిషి టెక్నాలజీ మారిపోయింది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన కలర్స్ దాని మీద ఏం చేసుకుని పెట్టేసుకుంటున్నారు. దాని వలన ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కలర్ గురించి ఎందుకు చెప్తున్నారమ్మా అని అంటారు. చూడండి, వరలక్ష్మి ఇప్పుడు మనకి జనవరి ఫస్ట్కి కానీ, తర్వాత సంక్రాంతులకు కానీ, లేదంటే ఉగాదికి కానీ, తర్వాత ఆడవాళ్ళు మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, ఐదోతనంతో ఉండాలంటే వరలక్ష్మి వ్రతానికి ఈ చీర కట్టుకోండి అమ్మా అని అంటుంటే అందరూ చాలామంది కట్టుకున్న తర్వాత బాగుందమ్మా అని ఎందుకంటున్నారు అంటే, ఒక కలర్ అనేది ఒక గ్రహానికి చెందింది, దాని వల్ల మనం లాభం పొందుతున్నాం కాబట్టి ఆ కలర్ అదంగా కనుక మనం పట్టుకున్నా కూడా కొంత లాభం అనేది మనకు ఉంటుంది. అంతేగాని ఆ బీరువాకి బ్లాక్ కలర్ వేసుకుంటే ఏమన్నా అదేంటి కలిసి రాదంటున్నారా, ఇదంతా కరెక్ట్ కాదు అని అంటే మీ ఇష్టం, నేనేం చేయలేదు. కానీ మీరు నేను చెప్పింది కనుక మీరు చేసుకుని చూడండి, మీ రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఏంటి అంటే బీరువాకి వచ్చే కలర్స్లో ఎక్కువ శాతం, అంటే మ్యాక్సిమం మీరు వేసుకోవాల్సిన కలర్ ఏంటంటే చుట్టూ క్రీమ్ వేసుకోండి. క్రీమ్ అంటే పాల మేగడలాగా ఉంటుంది చూసారా, ఆ క్రీమ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మధ్యలో డోర్లకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, మీకు నేను డిస్ప్లే చేయిస్తాను, డోర్లకు వచ్చేటప్పటికి సీ గ్రీన్ ఉంటుంది, ఆ సీ గ్రీన్ వేసుకోండి. ఆ సీ గ్రీన్ కనుక వేసుకుని చుట్టూ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ కనుక వేసుకున్నట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆ బీరువాలో స్థిరంగా ఉంటుంది. అందులోనూ బీరువాలో ఏం పెట్టుకోవాలి ఏంటి అనేసి నేను చాలా రకాలుగా వీడియోలు చేశాను, ఒకసారి చూడండి. అందులోనూ మళ్ళీ అడుగుతున్నారు, ఒకసారి నేను దాని గురించి కూడా నేను చేస్తాను, అందులో సందేహం ఏమొద్దు. కాకపోతే బీరువాకి మట్టికి నీలం కలర్లో, నలుపు, తర్వాత అదొక రకమైన షేడ్లు అలాంటివి మాత్రం పెట్టుకోకండి. సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువు ఉంటేనే మనకి ఆ ఇంట్లోకి ఏ రకంగానైనా సరే అప్పులు లేకుండా సుఖంగా ఉండగలుగుతాం. అందులోనూ మన కోరికలు తీర్చుకోగలుగుతాం, మనం కొత్త బట్టలు కట్టుకోగలుగుతాం. కాబట్టి మీరు మీ ఇంట్లో ఉండే బీరువాని మట్టికి ప్రయోగాలు చేయకుండగా, ప్రయోగాలు చేస్తే మనకేమొస్తుందమ్మా, భగవంతుడు చెప్పినట్టు కనుక మనం చేసామనుకోండి సుఖంగా ఉంటాం. కాబట్టి వితండవాదం చేసామనుకో ఎవరే ఏం బాగు చేయలేదు, ఏమీ చేయలేరు. చూడండి, కొంతమందికి కామెంట్స్లో 100% మహాతల్లులు ఉంటారు, ఒక తల్లికి వస్తుంది ఎందుకు చెప్తున్నారు ఏంటని, వాళ్ళకి రెమెడీ కావాలి. కానీ ఏదైనా చెప్పామనుకోండి భగవంతుడి గురించి, ఇది ఇలాగా ఇలాగా స్వామి ఇలాగా అని మనం చెప్పామనుకోండి వాళ్ళకి నచ్చదు, ఎమ్మటే రిజల్ట్ వచ్చేయాలన్నమాట వాళ్ళకి. కామెంట్ రూపంలో పెట్టేస్తారు, పోన్లేండి పెట్టుకుంటే పెట్టుకున్నారు, నాకేం పర్వాలేదు. ఎందుకని అంటే నేను చెప్పే రెమెడీ ఏదైనా సరే నేను పరిశీలించిన తర్వాత, నేను చెప్పాక మీరు చేసుకున్నాక బాగుందన్న వాళ్ళు లక్షల్లో ఉంటే, బాగోలేదన్న వాళ్ళు ఒకవేళ 10% ఉన్నారేమో, అది వాళ్ళ జాతకం మీద ఉంది, అందులోనూ వాళ్ళ మైండ్ సెట్ మీద ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక మహాతల్లి ఏతల్లో పెట్టారు ఆవిడకి, నేను ఇది ఇందులో నేను చెప్పడం ఆవిడకి పాపం నచ్చలేదనుకుంటా, పోన్లేండి నచ్చినప్పుడు మానేయాలి. ఎందుకు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు నచ్చలేదు అనుకో, నేను ఆ వీధిలో కూడా వెళ్ళడం అలా ఉండాలి. అంతేగాని నేను చెప్పే రెమెడీస్ కావాలి, నేను చెప్పేది మ్యాటర్ చెప్పేయాలి వాళ్ళకి. అంతేగాని ఇది ఎలాగనేసి వివరించకూడదు, అంటే పువ్వులాగా వివరించి చెప్పకూడదు, ఎట్ టైం ఒకేసారి చేసేయాలి, అలా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. మరి ఎందుకో నాకు తెలీదు. సరే, ఇది
ఎవరికి అన్నది వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకా నేను ఎవరి గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. సరే, మీరు ప్రయోగం కాదు, మీరు బీరువాకు మాత్రం చుట్టూ క్రీమ్ కలర్ వేసి మధ్యలో కనుక సీ గ్రీన్ వేసుకు చూడండి. అందులోనూ బీరువా నేను పెట్టమన్నట్టుగా ఉత్తరం, తర్వాత అదేంటి పనవట, ఆ కార్నర్లో ఉత్తరం గోడకు పెట్టండి. పనవట గోడకు పెట్టకండి, పనవట గోడ ఇలా ఉందనుకోండి, ఇది పనవట గోడ, ఇది ఉత్తరం గోడ. ఈ గోడకి కొంచెం ప్లేస్ వదిలేసి పెట్టుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. జయ శ్రీ.